బెల్లంపల్లిలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఎగరపోతుంది అనుకోవచ్చా వంద శాతం ఎగరబోతుంది అంటే దుర్గం చిన్నయ్య అక్కడ ఉండగా సిపిఐ బీఆర్ఎస్ పొత్తులోకి వెళ్తే సిపిఐకి బెల్లంపల్లి సీట్ వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది అసలు వంద శాతం ఉన్నది అంటే ఏ రకంగా చెప్పగలుగుతున్నారు ఎందుకంటే కొత్తగూడెం నుంచి మీ రాష్ట్ర క్యా కార్యదర్శి పోటీ చేస్తారని ఉస్నాబాద్ నుంచి వెళ్ళి ఎక్స్ కార్యదర్శి పోటీ చేస్తారని తర్వాత మునుగోడు నుంచి పల్ల ఇంకొకరు పోటీ చేస్తారని ఇట్లా కొన్ని పార్ట్ కొన్ని టికెట్లను ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకున్నారు కదా బెల్లంపల్లి అనేది దానిలో ఉంటుందని నమ్మకమా ఆల్రెడీ మీరు రోజు పేపర్ లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు మా రాష్ట్ర కార్యదర్శి గారే ప్రకటిస్తున్నారు మా చాడా గారు ప్రకటిస్తున్నారు మా నారాయణ సార్ ప్రకటిస్తున్నారు పొత్తులు ఉన్నా లేకున్నా మీరు కొత్తగూడెం సంబంధించి ఏదైతే మీరు ఇప్పటివరకు అన్నట్టు ఖమ్మం జిల్లా కొత్తగూడెం అదే విధంగా ఉస్నాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నెంబర్ త్రీ బెల్లంపల్లి మునుగోడు నల్గొండ ఉమ్మడి జిల్లా దేవరకొండ అడుగుతున్నారు ఇంకా కూడా సీట్లు అడుగుతున్నారు ఖచ్చితంగా ఇవి పోటీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కదండి హండ్రెడ్ పర్సెంట్ పోటీలో ఉంటాం దుర్గం చిన్నయ్య మద్దతి ఎలా పడిపోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే టికెట్ రాకుండా ఉంటే వెంటనే పార్టీలు జంపి అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా దుర్గం చిన్నయ్య ఎట్లా ఉండిపోతున్నాడు అంటే ఇప్పుడు దుర్గం చిన్నయ్య గారి గురించి నేను ఎట్లా చెప్తే ఇప్పుడు మా పార్టీ ఒక డిసిషన్ తీసుకుంటే ఓకే మునిగోడులో కే మనం సపోర్ట్ చేయాలని డిసైడ్ అయింది మా క్యాడర్ ఒక సైనికుల లెక్క పనిచేసి ఓకే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువ పనిచేసి ఓకే అక్కడ గెలిపించడంలో కీలక పాత్ర అంటే మేము మాట అంటే మాట మీద ఉంటుంది మా కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సందర్భంలో అంటే ఇక్కడ దుర్గం చిన్నయ్య గారు పొత్తులో మాకు టికెట్ వస్తే కేసీఆర్ గారు చెప్తే వాస్తవంగా చేయాలి చేస్తారా వాళ్ళు వేరే దాన్ని చూసుకుంటారు అనేది వాళ్ళ విఘ్నత ఉంటది వాళ్ళ వాళ్ళ సిస్టమేటిక్ ఉంటుంది వాళ్ళ పార్టీ మీద విధానాలు ఉంటాయి ఒకప్పుడు సూది దబ్బణాల పార్టీ అన్నటువంటి ముఖ్యమంత్రి రావు మునుగోడు ఎలక్షన్స్లలో మిమ్మల్ని దగ్గరికి తీసినప్పుడు అసలు ఎట్లా అనుకుని ఉంటారు మీ క్యాడర్ అయినా మీ అధినాయకత్వం వాస్తవంగా ఆ సందర్భాలు ఉన్నాయి అన్న సందర్భాలు ఉన్నాయి కొంత నాలాంటి యువతకు బాధ కలిగిన సందర్భాలు ఉన్నాయి కానీ చూడండి చరిత్ర మీరు ఎంత మారడి కాయ చేసినా సాధ్యం కాదు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అవసరం మునుగోడులో ఉన్నదనే మునుగోడులో కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గెలిచేది పిలిచింది కేసీఆర్ గారు సరే ఆ తర్వాత ఏం పరిణామాలు అనేది ఎట్లా జరుగుతుంది అనేది తర్వాత పక్కన పెడితే ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీని ఏదైతే వారు అట్లన్నారో మళ్ళీ పిలవాల్సిన ఎక్కడైతే పడ్డది కదా పిలిచినారు కదా భవిష్యత్తులో కూడా హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ తోని పొత్తు ఉండదా అనేది ఇవాళ ఏ నియోజకవర్గానికి పోయినా తక్కువలో తక్కువ పదివేల ఓట్ల కన్నా కమ్యూనిస్టు పార్టీ ఓట్లు తక్కువ ఉండవు ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అయితే వంద శాతం ఉన్నది మీరు లెక్కలతో చెప్పమంటే మా రాష్ట్ర పార్టీ ఓకే ఇప్పుడు బెల్ల కాసిఫాబాద్ నుంచి మొదలు పెడితే కాగజ్ నగర్ నుంచి మొదలు పెడితే కాగజ్ నగర్ వాసిఫాబాదు బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాలు రామ్ రామగుండము పెద్దపల్లి నూట పంతొమ్మిది వంద శాతం ఈ కోల్బెల్ట్ పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెము వైరాచలం అన్ని ఇక్కడ మీరు చూడండి ఆ తర్వాత నల్గొండ జిల్లాకు పోతే ఓకే నల్గొండ మొత్తం కమ్యూనిస్ట్ కంచుకోట లాగా ఉన్నటువంటి ప్రాంతాలు వంద శాతం కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోతే ఆల్రెడీ మా చాడా గారు ఎమ్మెల్యేగా అవును ఎంపీపీగా ప్రజలకు చాలా సేవ చేసిన నియోజకవర్గం అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ డిస్ట్రిక్ట్ పార్టీ బలం ఉంటుంది సమస్య లేదు కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా సీట్లు ఇస్తే గెలవడానికి అవకాశం ఉన్నది